ਦਾ ఒదిగిపోయే సూర్యుడు అస్తమించే సూర్యుడని నేను అనలేను. ఎందుకంటే వారు ఆయురారోగ్యాలతో బాగా ఉండాలి చంద్రబాబు నాయుడు అని మేము కోరుకుంటూ, కానీ 75 ఏళ్ల తర్వాత 76 ఏళ్లలోకి వెళ్లే చంద్రబాబు నాయుడు ముగిసిన అధ్యాయంగా మరో రోజుల్లో ఒక 90 రోజుల్లో జరగబోతున్న ఈ సందర్భంలో, మరో పక్కనేమో వివేకానందుడు కోరుకున్నటువంటి వజ్ర సంకల్పం కలిగిన యువనాయకత్వం, 45 ఏళ్ల నవయువకుడు 3648 కిలోమీటర్ల మహాపాదయాత్ర, ఇది ప్రపంచ చరిత్ర. ఒక 13 జిల్లాల రాష్ట్రంలో ఇంతమందిని కలవటం, ఇంత ఓపికగా జనాలు చెప్పే మాటలు వినటం, ఒక పక్కేమో పిచాచుల్లాగా పంది కొక్కుల్లాగా తెగబలిసిన ఎద్దుల్లాగా ఊర్ల మీద, పల్లెల మీద, దళిత వాడల మీద, మైనార్టీ కాలనీల మీద పడి దోచుకునే దోపిడీ దొంగల ముఠా ఒకవైపు అయితే, ఆ ముఠాల బారి నుండి తప్పించుకోవడానికి ఏ దారి తోచక, దిక్కు తోచక తల్లడిల్లిపోతున్న దళిత జనాంగానికి, బలహీన వర్గాలకు, మైనార్టీలకు, గిరిజనులకు నేనున్నానని చెప్పిన జగనన్న మహాపాదయాత్రలో ఈ రోజున ఒక భరోసా దొరికింది. మొక్కకు నాయకుడు ఉన్నాడని, ఆ నాయకుడు మరో 30-40 రోజుల్లో 50 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాడనే ఒక ఆకాంక్షను ఈ రోజున పేదవాడి యొక్క చిరునవ్వులో కనపడుతుంది. అట్టడుగు వర్గాల్లో ఒక ఆశ నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజన్న రాజ్యం మళ్లీ రాబోతుందనే ఆశతో ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో వారు చేసిన మహాపాదయాత్ర యొక్క స్థాయిని 341 రోజులు, 134 నియోజకవర్గాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు, కోటిన్నర మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రజానాయకుడి మీద ఈ రోజున అవాకులు చవాకులు పేలతని భౌ 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 అనే అరిచే గుంపు. ఆ గుంపునొకటి తయారు చేసుకుని ఎప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని తగ్గించాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన యొక్క వైఫల్యాలను ఈ గుంపులతో అరిపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలాప నిందలు వేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏం సాధించారు మీరు పాదయాత్ర ద్వారా అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఏమి సాధించారో కూడా చెప్తున్నాం. ఏమి సాధించారో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, పిచ్చి పిచ్చి ప్రేదాపులు బేలే పిచాచుల్లారా, మీ మీ జట్టు ఏ జట్టును పెట్టుకొని మీరు నిన్న అధికారంలోకి వచ్చారో ఆ జట్టు విచ్ఛిన్నమైపోయింది. మీ పార్ట్నర్లందరూ విడిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రత్యేక హోదానే అంశాన్ని ఈ 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర కాలంలో సజీవంగా ఉంచడానికి ప్రతిపక్ష నాయకుడు నిరంతరం కృషి చేశాడు. ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ప్రధానమైన రాజకీయ అంశంగా ప్రత్యేక హోదాని నిలబెట్టడంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కృషి పాదయాత్రే కారణమని ఈ సందర్భంగా మేము చెబుతున్నాం. మీరంటున్నారు ఏం సాధించారని. నిన్న మీ నాయకుడు ప్రకటించిన పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ విజయంగా మేము భావిస్తున్నాం. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని, మొద్దు నిద్రపోతున్న మీ నాయకుణ్ణి సింగపూర్ లో కాపురం చేయాలని ఇప్పటికే తట్టబుట్ట సర్దుకొని ఎక్కడ నివాసం ఉండాలో అని అపార్ట్మెంట్లు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు నిన్న మరో 2 నెలల కాలంలో ఎలక్షన్ ముందు
పెన్షన్లు పెంచాల్సిన ఆవశ్యకతను ఏర్పాటు చేయించాడు రాజన్న కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం. 1000 రూపాయల పెన్షన్ 2000 చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది నవరత్నాలు లేదా మిత్రులారా? అది జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితమే నేను అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పిన ప్రధానమైన హామీల్లో పెన్షన్ల పెంపు అనే అంశం ఉందా లేదా అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం కాదా అని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలలో ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, కానీ ఇంత చీప్ రాజకీయాలు, బజారు స్థాయి రాజకీయాలు మున్నెన్నడూ ఎప్పుడు చూడలేదు, రేపు కూడా చూడబోము. అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముఠ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిన్న జరిగిన ఇచ్చాపురం సభ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓటమి ఖరారైందనే విషయం స్పష్టం చేసుకుని ముగింపు కార్యక్రమానికి జనం రాలేదని చెప్తారా? మీ కళ్ళు మూసుకుపోయింది. ఎలా మూసుకుపోయినా తెలుసా? మదం పట్టి అధికార దురహంకారానికి లోనై పచ్చ కామెర్ల వాళ్లకు పచ్చ జ్వరం వచ్చి ఇచ్చాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని మీ తాబేదారులు, మీ ఇంటెలిజెన్సీ వర్గాలు, అక్కడ కాపలా కాల్చిన పోలీసుల్ని కానిస్టేబుల్ అడిగిన చెప్పుండేవాడు. కనీసం ఆ కానిస్టేబుల్కి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మంత్రుల స్థాయి వేళకు లేకపోవడం దురదృష్టకరమని భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరేమో ఒక పక్కన రాష్ట్రం మీద పడి పేదవాణ్ణి, దళితుల భూముల్ని, రాజధాని పేరుతో భూముల్ని, రైతుల యొక్క భూముల్ని, ఇసుకని, మట్టిని, పంచభూతాల్ని దోచుకుంటున్న మీరైతే ఆ దోపిడీని అడ్డుకోవటానికి వజ్ర సంకల్పంతో వివేకానందుడు చెప్పిన ఇనుప కండరాల ఒక్క నరాల యొక్క సంకల్పంతో మా నాయకుడు, మా అందరి నాయకుడు, దళితుల నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు, మైనార్టీల నాయకుడు, ఆశాజ్యోతిగా మారిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే ప్రతి మాట పేదవాడికి తగులుతుందనే విషయం పచ్చ కామెర్ల యొక్క జట్టుకు, ఆ పిశాచాల గుంపుకు తెలియాలని చెప్పి అంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని, మాట్లాడబోయే ముందు మాట్లాడుతుంది ఎవరి గురించో అనే విషయాన్ని కూడా మీరు దయచేసి మీ హృదయాలలో పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మాటలు తోలటం, జగన్మోహన్ రెడ్డి గారిని మాటలు దాడి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయిని మీ గుంపుతో వారి యొక్క స్థాయిని తగ్గించాలనే ప్రయత్నం చేయటం మీ దురదృష్టకర రాజకీయాలుగా భావిస్తుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వానికి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పరిశీలించట్లేదు అనుకుంటున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు బేరీజు వేయట్లేదు అనుకుంటున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఒక పరిశీలనాత్మకమైన వివరణతో చూడట్లేదనుకొని మీరు పొరపాటు పడింటే దయచేసి ఆ విషయాలన్నీ మర్చిపోమని, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన రాజకీయ నిర్ణయం వచ్చిందని, రాబోయేది శ్రీ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడి యొక్క సుపరిపాలనని, ఆ పరిపాలనలో పెన్షన్లు వస్తాయని, ఆ పరిపాలనలో వారి యొక్క నవరత్నాల యొక్క ఇంప్లిమెంటేషన్ జరగబోతుందనే విషయం మీకు తెలుసు కాబట్టి ఈ రోజున మీరు భుజాలు తముడుకుంటున్నారు, వారి మీద మాటలు దాడి చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గతంలో కూడా మీకు చెప్పాం నీ సోది మాటలు ఆపమని. ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు, నీ జమ్మల మడుగు జంతువులు మాటలు మాట మానుకోమని చెప్పాం. కన్ను మిన్నుగా అనుకుండా మాట్లాడతారు, కోట్లాది మంది అభిమానించే నాయకుడి మీద అవాకులు చవాకులు పేలుతారు. వర్ల రామయ్య కేసుల గురించి మాట్లాడతారు మీరు. వర్ల రామయ్య నీకు గతంలో కూడా చెప్పాం నీ వాజమ్మ మాటలు అటు ఇటుగాని మాటలు మానుకోమని చెప్పాం. కేసులు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడే ఆమె నాయకుడు, నువ్వు నీ నాయకుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఒక రాజకీయ కుట్ర చేసి మా నాయకుడిని 16 నెలలు మీరు నిర్బంధించినా భయపడని వజ్ర సంకల్పంతో ఈ రోజున ముందుకు దూసుకొచ్చిన వాడు నాయకుడైతే కేసులు ఎక్కడ పెడతారో అనే భయంతో కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్న నీచమైన నాయకుడి యొక్క సంసారం చేస్తున్నారు మీరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బ. జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కాళ్లు పట్టుకున్నాడనే విషయం మీరు దయచేసి గమనించమని వరల రామయ్య లాంటి వాళ్ళకి చెబుతుంది.
ఒక్క హామీనైనా నెరవేర్చలేని దద్దమ్మలు చేతగాని వాజములు అందరూ ఒక చోట కూర్చొని నాయకుడు చెమటోడ్చి 14 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటే ఆ నాయకుడి మీద మీరు అవాకులు చవాకులు పెడతారా? తాట తీస్తామని చెబుతున్నా. నిలువున మీ తాటను ఒలిచి రేపొద్దున రాజన్న రాజ్యాన్ని తీర్చుకురావటం కోసం నిరంతరం మేమందరం సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, మీ నోటిని అదుపులో పెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతూ, మీరు స్థాయిని తగ్గిస్తేనో, మీ నాయనొక్క ఆయన విని మాటలు దాడి చేస్తేనో, ఆయన్ని ప్రజలు హృదయంలో ఇప్పటికే పెట్టుకున్నారని, రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకుంటున్నారని, మరో 30 రోజుల్లో 40 రోజుల్లో రాబోయేది రాజన్న రాజ్యమని, ఏ వీధికి వెళ్ళినా, ఏ టీ దుకాణం దగ్గరికి వెళ్ళినా, ఏ రిక్షా పుల్లర్ని అడిగినా, ఏ ఆటో డ్రైవర్ని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా, ఏ దళితుడిని అడిగినా చెప్పేది ఒకటే ఒక మాట, కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అనే విషయం మీరు వీధుల్లోకి వస్తే తెలుసుది. ఏసీ రూముల్లో ఉండి ప్రెస్ మీట్లలో మీకు అర్థం కాదని సందర్భంగా చెబుతున్నారు.